స్మరణ ప్రాణావసాన సమయంలో దేన్ని స్మరిస్తామో దానిలోనే లయమవుతాము. అందువల్ల వెళ్ళేటప్పుడు విడవక భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అవసాన సమయానికి పరమాత్మ పేరు మనకి స్ఫురణకి ఉండాలంటే మనం సదా స్మరణని అభ్యసించాలి. మన మనస్సుకు ఎవరిపై ప్రేమ ఎక్కువగా ఉంటుందో మన తల్లిదండ్రుల పిల్లల మనస్సునకు నచ్చిన వారు జంతువులు పక్షులు చెట్లు చివరిగా దేవతలు. మీకు వీటిలో వేటిని మీ మనస్సు చివరి దశలో స్మరణ చేస్తుందో మీరు వాటి యందు లీనమవుతారు. వీటిపై ఆ పరమాత్మకి హక్కు లేదు. మీ మనస్సు ఏది స్మరణ చేస్తే ఆ జన్మ మీకు కలుగుతుంది. ఇక్కడ జడభరతుని కథని గ్రహిద్దాం. అతడు రాజ్యాన్ని భార్యని సంతానాన్ని పరిత్యజించి సన్యాసి అవుతాడు. భక్తిభావ బంధురుడై భగవంతుణ్ణి జపతపాదులతో స్తోత్రం చేస్తాడు. ఒకనాడు అడవిలో గర్భం ధరించిన జింకని చూస్తాడు. పిల్లని కని అక్కడే ప్రాణం విడుస్తుంది. దిక్కులేని ఆ జింక పిల్లని చూసి జడభరతుడు కరిగిపోతాడు. దాన్ని నిరంతరం ఆత్మీయతతో జాగ్రత్తగా పోషిస్తాడు. భగవంతుణ్ణి క్రమంగా విస్మరిస్తాడు. జింక పిల్లతోనే లోకమన్నట్లు వ్యవహరిస్తాడు. తనకు ప్రయాణ కాలం ఆసన్నమైంది. భగవంతుణ్ణి మర్చిపోయి జింక పిల్లనే స్మరిస్తాడు. జింకనే స్మరిస్తూ ప్రాణత్యాగం చేయడం వల్ల మరుజన్మలో జింకై పుట్టాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు. అంతకాలే చమామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడు మరణకాలంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుస్తాడో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు. యం యం వ్యాపి స్మరణభావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అర్జున, ఎవడు మరణకాలంలో ఏ ఏ భావాన్ని లేక ఏ ఏ రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదులుతాడో అతను తద్భావ స్మరణ చేయగలిగిన సంస్కారం వల్ల ఆ రూపాన్నే పొందుతాడు. కావున మనం ఏ పని చేస్తున్నా ఆ పరమాత్మ పేరు ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. అప్పుడు మన మనస్సు ఆ పరమాత్మనామాన్ని పట్టుకుంటుంది. మన చివరి గడియల్లో మన మనస్సు పరమాత్మనామాన్ని స్మరణ చేస్తుంది. ఆ స్మరణే మన ప్రాప్తం.